బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత, అంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో అధికార పార్టీకి ద్రోహం చేసిన వాళ్లను కనిపెట్టింది వైసీపీ. ఏకంగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను సైతం జారీ చేసి ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. అవును, వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో ఆయన నేరుగా ప్రకటించేశారు. మొదటిగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఉండవల్లి శ్రీదేవిని ఏకంగా ఈ నలుగురిని సస్పెండ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే సస్పెండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా సజ్జల కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా, అంటే నిన్న రాత్రి నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నదే జరిగింది ఎగ్జాక్ట్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచడంలో శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి అయితే మహానటి ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు మీ మీద. నిన్న ఓ టీవీ ఛానల్కు ఆమె ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చి ఆమె రెచ్చిపోయిన తీరు అయితే మామూలుగా లేదు. చట్టాలను చదవడం అయితేనేమి, అసలు నేనేం చేయలేదు, నేను కులాలకు మతాలకు పార్టీలకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు, నేను ఒక డాక్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను, నాకేం అవసరం అసలు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్నీ ఇస్తానని ధైర్యం చెప్పాక, నాకేం అవసరం అంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు మనం చూసాం. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, అధికార పార్టీకి ద్రోహం చేస్తూ చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బయటపడ్డ పేర్లే. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, ఉండవల్లి శ్రీదేవి అయితేనేమి. అయితే ఆనం రామనారాయణ రెడ్డి అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనకు ముందు నుంచి తెలిసినప్పటికీ వీళ్ళు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీకి జయకొట్టిన వ్యక్తులు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళు ముందు నుంచి కూడా వీళ్ళు గుడ్ బై చెప్పారు కాబట్టి వీళ్ళ ప్రాబ్లం లేదు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరే ఈరోజు అసెంబ్లీకి కూడా వీళ్ళిద్దరు హాజరు కాకుండా డుమా కొట్టారు. ఇంకా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇమీడియట్గా నిన్న ఆయన ఎమ్మెల్సీ ఓటు వేయగానే బెంగళూరుకు వెళ్ళి తలదాచుకున్నారు. అక్కడ ఆ తర్వాత ఎవరికి కూడా కాంటాక్ట్ లేరు. ఆయన ఆఫీస్ కూడా పూర్తిగా నిశ్శబ్ద వాతావరణం ఉంది. వైసీపీకి సంబంధించిన జెండాలని కూడా తీసిపారేశారు. అంటే పక్కా ప్రణాళికతో చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ టీం గుర్తించి ఇమీడియట్గా వాళ్ళపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తుంది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఇక నిర్ణయం తీసుకున్నారు అధికార కీలక నేత అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే సీఎం నిర్ణయంతోనే సజ్జల అడుగులు వేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక చాలు. ఆనం రామనారాయణ రెడ్డి అయినా, కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయినా వీళ్ళు రెచ్చిపోయింది చాలు. ఈ ఇద్దరితో పాటు ఇప్పుడు క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఈ ఇద్దరిని కూడా కలిపి పూర్తిగా నలుగురిని అయితే బయటికి పంపించే కార్యక్రమం అయితే జరగబోతుందన్నది తెలుస్తున్నారు.